రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన భూకుంభకోణం విషయం మాధ్యమాలలో ప్రసారం చేయొద్దని, పత్రికలలో ప్రచురింపవద్దని హైకోర్టు తీర్పునిస్తూ మీడియాకు సంకెళ్లు వేయడం, న్యాయస్థానాలు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమంటూ అనంతపురం జిల్లా జేడీఎస్ నాయకులు బుధవారం ప్రశ్నించారు. అనంతపురం పట్టణంలో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ రామలింగారెడ్డి తలపెట్టిన దీక్షకు మద్దతుగా కంబదూరు మండలంలోని జర్నలిస్ట్ కమిటీ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని, మీడియాకు న్యాయస్థానం ముక్కుతాడు వేయకూడదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న మీడియాకు పూర్తిగా స్వేచ్ఛనివ్వాలని నినాదించారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి జోక్యం చేసుకుని హైకోర్టు తీర్పును ఉపసంహరణ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్యాలప్ప, హరి, కిరణ్, అనిల్, శ్రీకాంత్, నిరంజన్, చరణ్, ప్రవీణ్, హనుమంతు, వెంకీలు పాల్గొన్నారు. అనంతరం డిటి ఆంజనేయ ప్రసాద్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. మీడియాకు ముగదాడు వేస్తే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమా? మీడియాకు ముగదాడు వేస్తే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమా? మీడియాకు ముగదాడు వేస్తే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమా?